చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మాసిల శ్రీనివాస్ అధ్యక్షతన సర్పంచ్ ఎంపీటీసీలకు సంబంధిత అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మాసిల శ్రీనివాస్ అధ్యక్షతన సర్పంచ్ ఎంపీటీసీలకు సంబంధిత అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి జయరాజ్, డాక్టర్ అనిల్ కుమార్, ఎంపీవీ మాసిల శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో 18 తేదీ నుంచి మండలంలోని పోతినపల్లి గ్రామంలో అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. జూన్ 26వ తేదీ వరకు 100 రోజుల పాటు గ్రామాలలో కంటి వెలుగు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసిల శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, చేగుంట వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్, నార్సింగి వైద్యాధికారి రవికుమార్, వివిధ గ్రామాల సర్పంచులు భాస్కర్, శ్రీనివాస్, స్వర్ణలత, భాగ్యరాజ్, ఎంపీటీసీలు గణేష్, నవీన్, రవి, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఐసి క్యాంపెయిన్ అన్నది మన ఆశా వర్కర్స్ తోటి ఏంటంటుంది ఎవ్రీ విలేజ్ బై బర్త్ కంప్లీట్ చేయమని మనకు ఒక ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయకుండా మీరు అందరూ సెక్రటరీ శ్రద్ధ వహించాలనుకుంటున్నా. ఆశా వర్కర్స్ మీరందరూ మనం ఉండాలంట మరి కార్యక్రమాన్ని మన మండలంలోని మరి అందరూ ఉద్యోగాలు ఎక్కువ వస్తారు ముసలి ఎక్కువ వస్తారు కనుక ఇదివరకు మరి మేడం చెప్పినట్టు మరి సార్ చెప్పినట్టుగా మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అదేవిధంగా మనకు ఒక గ్రామంలో మరి వైద్యశిబిరం పెడుతున్నామంటే ఒక కంటి కోసమే కాదు అన్ని రకాలుగా ఇబ్బంది వస్తారు. మరి ఈరోజు సార్ చెప్పినట్టు మరి మనం కంటి కోసమే అని ప్రత్యేకంగా వాళ్ళని కాకుండా మన పెద్దలకి కూడా ట్రీట్ చేసి సో ఈసారి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇప్పటికే ఆల్రెడీ అద్దాలు కూడా ఆల్రెడీ అంటే మంచి నాణ్యతమైన అద్దాలు దాంట్లో ఈ ఆల్రెడీ కంపెనీకి ఆర్డర్ చేసి మనకు ప్లేయర్ రావడం జరిగింది జిల్లాకి. ఈ అద్దాలు కూడా మనకు జిల్లా కేంద్రం నుంచి డిఎండి నుంచి మన పిహెచ్సిలో కూడా అందరికీ రావడం జరిగింది. ప్రోగ్రామ్ బై 9:30. సో 9:30 పోతదిట్టిపల్లిలో మనకి టార్గెట్ పాపులేషన్ 388. మనము క్యాంప్ వెళ్ళి 388 మందిని తీసుకుని రావాల్సి ఉంటుంది. సో అట్లా టోటల్ పాపులేషన్ సుమారుగా 550 మంది. దీనికి మేము 388 టార్గెట్ పాపులేషన్ అంటే మనకి క్యాంప్ రోజు 18 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరిని మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది.